తాము గెలిస్తే ఆగిన పనులు మళ్లీ వస్తాయి. పెదకూరపాడులో శంకరన్న రావాలి అని అక్కా చెల్లెమ్మలు పెద్దెత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తూ ఉండటంతో తట్టుకోలేక ఓటమి తప్పదని అనుకోని టీడీపీ వారు బూతుల్లో చొరపడి అల్లర్లు సృష్టించారని పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నమ్మూరు శంకరరావు విలేకరుల సమావేశంలో తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రీ ప్లాన్ తో పొత్తులు పెట్టుకుని ఎలక్షన్ కమిషనర్ అధికారుల్ని మేనేజ్ చేసి టీడీపీ కనుసన్నల్లో ఎలక్షన్ జరిగేలా చేశారని తెలిపారు. టీడీపీ కార్యకర్తలు నాయకులు పోలింగ్ బూతులోకి వెళ్లడం, వైసీపీ ఏజెంట్లని కొట్టడం, ఎలక్షన్ కమిషన్ పోలీసు అధికారులు ఎలక్షన్ చేయడంతో ఫెయిల్ అయ్యారని తెలిపారు. కొత్తపల్లిలో ఎస్సీల మీద టీడీపీ నాయకులు కర్రలతో రాళ్లతో దాడి చేశారు. చంద్రబాబు నాయుడు ఎస్సీల్ని వాడుకోవడంలో దిట్ట. వేలుపురు గ్రామంలో టీడీపీ కార్యకర్తలు ఎస్సీ బూతుల్లోకి వెళ్లి ఎస్సీల్ని కొట్టడం, వారికి మంచినీరు సరఫరా నిలిపివేయడం లాంటి సంఘటనల్ని చూస్తే బాధేస్తుందని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు మంచినీళ్లు కూడా ఇవ్వని పరిస్థితి చాలా దారుణమని అన్నారు. కంబపాడులో కాళ్ళు ఇరిగేలా కొట్టడం, ఇలాగే అన్ని గ్రామాల్లో చాలా దారుణంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కొట్టడం, పోలీసులు అందుబాటులో లేకపోవడం, చరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడు చూడలేదని అన్నారు. అందుకే చంద్రబాబు బీజేపీ పొత్తు పెట్టుకుని పోలీసు వ్యవస్థని మేనేజ్ చేయవచ్చని, దుష్ట ఆలోచనను ప్రజలు తరిమి కొట్టారని, ఇంకా 20 రోజుల్లో కొత్త వారు వెళ్లిపోతారని అన్నారు. పెదకూరపడి నియోజకవర్గ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయటం, అందరూ కూడా నన్ను ఆదరించి నిన్న జరిగిన ఎలక్షన్స్లో నన్ను సపోర్ట్ చేసి నా కోసం కష్టపడి కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా మీ ద్వారా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. నా గెలుపు కోసం అహర్నిశలో కష్టపడి వాళ్ళు, శంకరరావు గారు మళ్ళా గెలిస్తే ఈ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తవుతాయి, ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వస్తాయి అని ఆకాంక్షించి వాళ్ళందరూ కూడా నాకు బారులుదేరి అక్క జిల్లాలో అందరూ కూడా ఉదయాన్నే 6:30 కిలో నుంచుని రాత్రి 12 గంటల వాటికి కూడా ఓట్లు వేస్తూనే ఉన్నారు. పర్సంటేజ్ కూడా బాగా పెరగటం, దాదాపు 89% దాటి పెదకూరపాడు నియోజకవర్గంలో పోలు శాతం అవటం అనేది ఇంతకుముందు ఎప్పుడూ అయ్యి ఉండదు నాకు తెలిసి. అది ఈ సంక్షేమ కార్యక్రమాలకి, ఈ డెవలప్మెంట్ మీదే జనం అందరూ కూడా ఓట్లు వేయటం జరిగింది. ఇక్కడే కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన పనుల మీద ప్రేమతోటి ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు అందరూ కూడా ఉదయాన్నే 6:30 కిలో నుంచి ఉండటం అక్క జిల్లాలు అందరూ విజయం దశగా దూసుకుపోతున్న సూచనలు ఉదయం 6:30 కనపడింది. అన్నీ బాగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కేవలం బీజేపీతో పొత్తు పెట్టుకుంది, ఎలక్షన్ చేయాలి, ఎలక్షన్ చేసుకోలేకపోతే ఇలాంటి పొత్తులు పెట్టుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, ముఖ్యంగా ఎస్సీల్ని, ఎస్టీల్ని, మైనార్టీల్ని, బీసీల్ని. ఎక్కడైతే వైఎస్ఆర్ పార్టీ ఎక్కువగా ఉన్నారో అక్కడ ఆ బూతుల్లో ఇబ్బంది పెట్టే విధంగా ప్రతి బూత్లోకి అసలు ఎవరు సంబంధం లేకుండా 50 మంది పోవటం, అక్కడ బూత్ ఏజెంట్లు కొట్టడం, దౌర్జన్యాలు ఏ గ్రామంలో అయినా వైఎస్ఆర్ పార్టీ మెజార్టీకి వచ్చే గ్రామాల్లో ముందు రోజు నైట్ నుంచే మరి డిపార్ట్మెంట్ని వశపరుచుకొని కార్యకర్తని, వైఎస్ఆర్ కార్యకర్తలని దొడ్లేరు కానీ కొట్టడం, అంటే కొడితే భయభ్రాంతులకు ఓటుకు రాకుండా ఓటింగ్ శాతం పడిపోయింది, మేము గెలవాలి ఎట్టయినా
అనే ఉద్దేశంతో రాత్రిపూట్ల కొట్టడం, తెల్లారి లేడీస్ క్యూ చూసి ఇంకా రెచ్చిపోయి ప్రతి గ్రామంలో కూడా ఎక్కడైతే వైఎస్ఆర్ పార్టీకి మెజారిటీ వస్తే ఆ గ్రామాల్లో బూత్లు జరబడి రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, ఏమైనా చూసుకుంటాము మీరు కొట్టండి లేకపోతే పుట్టించుకో